పెయ్యలయందు కుక్కలందు అరుదగు సొంపు పెంపు భవదంశము కాదే తలంప నిందిరా. వాటన్నిట్లో ఉన్నటువంటి సొంపు కానీ ఇంపు కానీ పెంపు కానీ ఇది నీ అంశేనమ్మా తల్లి. ఇక్కడ సృష్టిలో ఎక్కడ ఒక శోభ కనబడ్డా అది మహాలక్ష్మి కళ అనేది చూడగాలి. ఇది విభూతి యోగం. విభూతుల దర్శనమే లక్ష్మీ ఉపాసన. కనుక విభూతి యోగం అనే గీతలో ఏదుందో అదే లక్ష్మీతత్వం మొత్తం కూడా. ఇది రహస్యం. అందుకే యజ్ఞద్ విభూతి మత్సత్వం శ్రీమధుర్జితమేవా. ఈ విభూతులన్నీ నావి. అసలు నా విభూతులకి అంతులేదు. ఏదో కొంతసేపు చెప్పాలని చెప్పాను కానీ లెక్కలేనున్నా. నా విభూతులు ఏం చెప్పమంటా ఉన్నాడు ఎక్కడ 10వ అధ్యాయంలో. అంతే కదా, అక్కడంతా విస్తరించాడు. విభూతుల రూప అమ్మవారు, విభూతులను గుర్తించు. బయట ఉన్న విభూతులను గుర్తించు, నీలో ఉన్న విభూతులను గుర్తించు. విభూతులన్నీ అమ్మ అని ఆరాధించు. అప్పుడు ప్రపంచమంతా పరాశక్తి స్వరూపంగా దర్శిస్తావు. అది క్రమంగా ఎటు తీసుకెళ్ళిపోతుంది, బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది. అది విభూతి యోగం తర్వాతే విశ్వరూప సందర్శనం తెలుసుకోండి. ఇక్కడ ఆ విభూతులమ్మ, ఆ విశ్వరూపం పరమేశ్వరుడు. కానీ రెండు పక్క పక్కన పెట్టాడు చూడండి. ఇక్కడ అదే లక్ష్మీనారాయణ తత్వం అంతా కూడా అది విశేషంగా భావించబడుతున్నది. అందుకే ఆ తల్లి యొక్క కృప వల్లనే బ్రహ్మదేవుడికి సృష్టి చేసే శక్తి వచ్చింది. ఆయన గొప్పతనం అంతా అదే. విష్ణువుకి పాలించే శక్తి అది ఆయనదే. రుద్రుడికి సర్వం చక్కగా తనలోకి లాక్కునే శక్తి ఉంది, అది అమ్మ శక్తి. అందుకే బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు హరుడు హరియించు భువనంబుల అవసరమున ఎందు సమకూరు వీరికి ఈ ప్రభావము ఈవు కలుగంగబట్టికా కిందువదనా. మన తెలుక్కోవుల్లో గొప్పవాడిన శ్రీనాథుడు అగస్త్యుడు రచించిన స్తోత్రాన్ని ఎంత అందంగా తెలుగులో చెప్పాడో చూడండి. అందుకే ప్రవచనంలో పరమేశ్వరతత్వం ఎంత తెలుసుకోవాలో మన సంస్కృతి, మన భాష, మన మహాత్ముల గురించి కూడా అంత తెలుసుకునే భాగ్యం మనకి లభిస్తున్నది. ఎంత అద్భుతమైన కవిత్వంగా శ్రీనాథుల్లో ఉన్న మహాలక్ష్మి నమస్కారం. ఎంత చక్కటి కవిత్వం మనకి ఇచ్చాడా స్వామి. కనుకనే తల్లి చూపు అంత గొప్పది గనక మా శరీరం కళత్రంచ చజేథాహ సర్వపావని. అందరినీ పవిత్రులు చేసే ఓ తల్లి, ఈ శరీరాన్ని కానీ ఆఖరికి నా భార్యను కూడా విడిచిపెట్టకు. ఎందుకంటే లక్ష్మీ కళ అక్కడ ఉంటేనే ఆవిడికి ఒక శోభ ఉంటుంది, ఆనందం ఉంటుంది. లేకపోతే ఎప్పుడు కోపం, దుమదుమలాడడం, దుఃఖం ఉందనుకో, ఇంట్లో శాంతి ఉంటుంది. అందుకే స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం. ఈ నామం ఎప్పుడైనా విన్నారమ్మా? ఎక్కడుంది? ఏమిటో ఇంతమందిలో ఇంతమందేనా? ఇదే హిందూ జాతి. లక్ష్మీ అష్టోత్తర శతనామం రెండు పూటలా చదవండి కనీసం ప్రతి స్త్రీ. అది కంఠోపాఠం అయిపోవాలమ్మా, అప్పుడు ఇళ్ళు బాగుంటాయి. స్త్రైణ సౌమ్యాం అందులో మాట ఉంది. స్త్రైణ సౌమ్యాం అన్నప్పుడు స్త్రీలయందు ఉన్న సౌమ్య లక్షణం లక్ష్మీదేవి అన్నారు. ఇక్కడ రకరకాల స్త్రీలు ఉంటుంటారట, కొందరిని చూస్తే భయం వేస్తుంది. అలా కాదు, నిరంతర కలహా అంకుర, కలహాంకుర అలా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అలా కాకుండా సౌమ్య గుణాలు ఏవైతే ఉంటాయో, సుశీల, సౌమ్య, మృదు, ఇవన్నీ లక్ష్మీ కళలండి. పాజిటివ్ సైడ్ అదనమాట. శక్తి సర్వజగద్వ్యాపిని కానీ పాజిటివ్. అందుకే స్వామి వివేకానంద గొప్ప మాట అంటాడు, భగవంతుడు అంటే ఏంటో కదయ్యా, ది ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు. గొప్ప విషయం అక్కడ ఆ దివ్యమైన మంచి భావాలు వాటన్నిటి కలయికే అమ్మ. అందుకు ఆ తల్లి సుశీల సౌమ్య అదే. అంతేగాని ప్రియవాదిని, అంత చక్కగా మృదువుగా మాట్లాడడం, ప్రియంగా మాట్లాడడం, కంగారు, తొందర, వేగము, కోపము, భయము ఇత్యాదులు లేకుండా సౌమ్యంగా ఉండడం, ఇవి లక్ష్మీ కళ. ఒక రుక్మిణీదేవిని తలంచుకోండి, సీతమ్మని తలంచుకోండి. ఆ స్త్రైణ సౌమ్యం ఆ మాట అంత చక్కగా చెప్పాడు. అవునండి, ఆవిడ కలక అలా ఉంటుందండి అంటే శతనామ స్తోత్రం చెప్తే మనకు ఆ లక్షణం ఇవ్వచ్చేమో చెప్పలేము ఇక్కడ. కనుక స్త్రైణ సౌమ్యం అంత సౌమ్యురాలండి ఆ తల్లి. ఆ లక్షణం నా యొక్క పత్ని యందు కూడా ఇవ్వమ్మా అని అడుగుతున్నారు ఇక్కడ. మా శరీరం కళత్రంచ చజేథా సర్వపావని మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం. ఈ స్తోత్రం గొప్పతనం ఏంటంటే ఈ స్తోత్రం చేసేవాడికి స్నేహితుడుగా ఉండడం అదృష్టం. ఎందుకంటే వాడు ఏమడుగుతున్నాడు, మా పిల్లల్ని విడిచిపెట్టకు, మా స్నేహ సమూహాల్ని విడిచిపెట్టకు అంటున్నాడు ఇక్కడ. కనుక వాళ్ళ స్నేహితులను కూడా విడిచిపెట్టదు. మా పశూన్ మా పశువుల్ని విడిచిపెట్టకు, మా అలంకారాలను విడిచిపెట్టకు. అలంకారాలు ఇవన్నీ కూడా ఉండాలండి. అయితే వాటి వైపు వెంపర్లాట ఆభా ఉండకూడదు, కానీ అవి కూడా మంచివే తెలుసుకోండి. ఎందుకంటే దారిద్ర్యం గొప్ప విషయం ఏం కాదు, సంపద ఉండడం అద్భుతమే. కానీ విభూషణం, ఒక్కసారి రామాయణం చదివితే రామాయణ కాలంలో అయోధ్యలో ఎలా ఉండేవారు అంటే ఉన్నవాడు నారాయణుడు, మహాలక్ష్మి, సీతమ్మ, వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందండి అయోధ్య. అలంకారం లేనివాడు ఒక్కళ్ళేడు అందు రాస్తాడు అక్కడ, నా ముకుటి నా విభూషణ. అలంకారం లేనివాడు ఒక్కళ్ళేడు, చదువు లేనివాడు ఒక్కళ్ళేడు, అందరూ విద్వాంసులే.
అందరూ కూడాను అలంకారాలతో మంచి వస్త్రాలతో శోభాయమానం సంపదలతో ఉన్నారు అన్నాడు కూడా. అందరూ సంపదలతో హాయిగా ఉంటే అది శోభ శోభ అండి ఇక్కడ, అది గ్రహించవలసింది. కనుక అలంకారాలు దేవతలు ధరించడం అహంకారానికి ప్రతీక కాదు, సౌందర్యానికి సంపదకి ప్రతీక. అలాంటి సౌందర్య సంపదల శక్తుల్ని అలంకారాలుగా మార్చి ధరించిన దేవతల్ని పూజిస్తున్న హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యం. సంపద అక్కడ కనబడుతుంది ఇక్కడ. అందుకే ఆ తల్లి మా విభూషణం అలంకారాలను విడిచిపెట్టకు. చజేతా మమ దేవస్య విష్ణోర్ వక్షస్థలాశ్రయేమా. ఓ తల్లి, విష్ణు వక్షస్థలంలో ఉన్న నువ్వు వీటిని విడిచిపెట్టకుండా ఉండమ్మా. సత్వేన స్తోత్రం మనకి శాసనం కూడా చేస్తుంది. సత్వేన సత్య శౌచాభ్యాం తథా శిలాది విర్గుణై ఛ్యజ్యంచేతే నరాసద్య సంత్యక్తాయే త్వయామలే. ఎవరైతే సత్యాన్ని శౌచాన్ని శీలాది సుగుణాలని విడిచిపెడతారో వారిని నువ్వు తక్షణమే విడిచిపెడతావు. అద్భుతమైన మాట అండి, ఇక్కడ గ్రహించాలి. ఇది బోధ. ప్రతి స్తోత్రం నుంచి బోధ ఉంది, అందుకే ఎంచుకున్నాం. ఇది ఉపదేశం ఇస్తున్నాడు ఏమని, ఎవరి దగ్గర సత్యము శౌచము నిర్మలత్వము శీలము మొదలైన శీలాదివిహి ఇవి విడిచిపెడతాడో వాడిని నువ్వు విడిచిపెడతావు తల్లి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం కొన్ని అధ్యాయాలు పద్మపురాణంలో స్కంద పురాణంలో చెప్పినదంతా ఒక వాక్యంలో చెప్పేసింది విష్ణుపురాణం. దీని నుంచి ఒక పెద్ద ఎస్సే తయారు చేయాలండి, ఒక కోర్సు స్టడీ మెటీరియల్ మనం తయారు చేయాలి. ఏమని, ఇవి విడిచిపెడితే అమ్మ విడిచిపెడుతుంది, లక్ష్మీదేవి విడిచిపెడితే కళావిహీనం కాంతి విహీనం శోభావిహీనం విజయం ఉండదు ఆనందం ఉండదు అన్ని అనారోగ్యాలు ఇవి. అందుకే సత్యం ఉండాలి, శౌచం ఉండాలి. మనం అనుకుంటాం మరి అల్లవాడు అంత సంపన్నుడు కానీ వాడికి సత్యం లేదండి అని. అది ఇప్పటి వరకు ఉపన్యాసం విన్నవాడు అనడు ఆ మాట. ఎందుకంటే డబ్బు ఒక్కటే సంపద కాదు అని మనం చెప్పుకున్న వాడికి ఎంత అశాంతి ఉందో చెప్పుకోలేని ఎన్ని రోగాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. కనుక వాడికి సంపద ఉంది అని ఒక కోణంలో చూస్తున్నవాడు, ఎన్ని దరిద్రాలు ఉన్నాయో నీకు తెలియదు. అంతేకాదు, ఒకటి దగ్గర బాగా సంపద ఉందనుకోండి, వాడు శుభ్రంగా ఉదయం 10:11 వరకు పడుకున్నాడు, తర్వాత లేచాడు, లేచి ఏదో తిన్నాడు, బయటకు పరిగెత్తాడు తెచ్చుకున్నాడు, మళ్ళీ రాత్రి తాగి పడుకున్నాడు, వాడిని మీరు సంపన్నుడు అంటారా? వాడు బ్రతికే విధానం చూడండి, అంత దరిద్రపు అసహ్యకరమైన బ్రతుకు. ఎంత ధనమున్నా వాడు నీచుడి కింద లెక్క. జీవించే తీరులో కలకనబడాలండి. ఆ సూర్యోదయాత్పూర్వం లేవడం, ఉత్సాహంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, మంచి పనులు చేయడం, పవిత్రంగా ఉండడం, ఒక ధ్యానం యోగం ఇవన్నీ చేసుకుంటే అది సంపద, అది లక్ష్మీ కళ. అవి ఎప్పుడుంటాయి, ఎవడి దగ్గర సత్య శౌచాదులు ఉంటాయో వాడి దగ్గర అమ్మవారు ఉంటున్నారు. కానీ సత్యము శౌచము శీలము ఇవన్నీ అద్భుతమైన గుణములు. ఇప్పుడు మహాభారతంలో కథలోకి వెళతాం. మహాభారతంలో కథ చెప్తాడు ఎవరు, భీష్మ పితామహుడు. ఒకప్పుడు ప్రహ్లాదుని వద్దకు ఇంద్రుడు ఒక మాయారూపంతో వస్తాడట. వచ్చి ప్రహ్లాదుడు దానశీలి ఉత్తముడు కదా, కాబట్టి నాకు నువ్వు దానం ఇస్తావా ఏది అంటే, నీకేది కావాలో చెప్పది ఇచ్చేస్తాను అంటే, నీ దగ్గరున్న లక్ష్మి నాకు కావాలి అన్నాడు. ఇక్కడ మాట ఇచ్చేశాడు కదా, నా దగ్గరున్న లక్ష్మి అంటే మహానుభావుడు ప్రహ్లాదుడికి తెలుసు. వెంటనే వీళ్ళు 80 ఓపెన్ చేసి ఇచ్చేయడం కాదు, లక్ష్మి అనగా తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల విభూతులు అండి ఇక్కడ అవి. వెంటనే మాట ఇచ్చాడుగా, ఇవ్వక తప్పదు గనక ముందు ధనలక్ష్మి ఇస్తున్నాను అన్నట్టు ప్రహ్లాదుడికి ధర్మం తెలిపింది. దాని తర్వాత నా యొక్క రథ గజ తురగ పదాది సైన్య బలం ఆ లక్ష్మి అది ఇచ్చేస్తున్నా, అవి వెళ్ళిపోయాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి. ఆఖరికి ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం శీలం, శీలలక్ష్మిని ఇస్తున్నాను అన్నట్టు అది వెళ్ళిపోయింది. శీలం వెళ్ళిపోగానే అతడు చూస్తూ 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 ఉండగానే ప్రహ్లాదుడు నల్లగా మారిపెట్టాడు మొత్తం. అంటే వాడి దగ్గర అన్ని సంపదలు వెళ్ళిపోయాయి. ఎందుకు ఇలా జరిగాయని అడిగితే మహాలక్ష్మి చెప్పింది, అన్ని సంపదలు వెళ్ళిపోతున్నా ఒక్కొక్కటి ఒక్కటి వెళ్ళిపోయింది, కానీ అన్ని సంపదలు శీలాన్ని ఆశ్రయించుకుంటాయి, శీలం ఒక్కటి పోతే అన్ని సంపదలు పోతాయని చెప్పింది నా తల్లి ఇక్కడ. అయితే ఈ కథ జరిగిందా లేదా అని ప్రశ్నించడం కాదు, భారతం ద్వారా భీష్ముడు మనకు చెప్పినది ఏమిటి అంటే, శీలం అనేది ఒక్కటి క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్, శీలం అనేది నువ్వు గట్టిగా పెట్టుకోగలిగితే మిగిలిన సంపదలని దాన్ని ఆశ్రయించుకుంటాయి. కనుక శీలం సత్యం శౌచం ఇవి సంపదలండి, ఇవి అమ్మవారి విభూతులు, ఇవి మన దగ్గరుంటే తల్లి తప్పకుండా ఉంటుంది ఇక్కడ. కనుక మనం జీవించే విధానంలో, మనం ఆలోచించే విధానంలో, మాట్లాడే విధానంలో ఒక పవిత్రత, ఒక నిర్మలత్వము, ఒక కళ మనం సంపాదించుకుంటే మిగిలిన కళ్ళన్నీ అవే వస్తాయి. ఇది గమనించవలసిన అందమైన విషయం. అందుకు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద భవంతులకు వెళ్ళిన ఒక అశాంతి ఉంటుంది, ఒక పూరి గుడిసికి వెళ్తే శాంతిగా ఉంటుంది. ఆ ఉన్న పూరి గుడిసిన వాడు శుభ్రం చేసుకుంటాడు, ఆవు పేడతో అలుకుతాడు, ముగ్గులు పెడతారు, ఒక దీపం పెడతారు,
అక్కడున్న మహాలక్ష్మి ప్రతిమో శివ ప్రతిమో విష్ణు ప్రతిమో దేవు పువ్వు పెడతాడు. చూస్తే ఎంత హాయిగా ఉంటుందని, ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ఒక చెత్త ఉండదు ఏముండదు, అది ఎంత శోభ, ఎంత శోభ చూడండి ఇక్కడ. అందుకే సదాచారం శౌచం, అది ఇక్కడ చెప్పినప్పుడు సత్య శౌచాభ్యాం శౌచం, శౌచం అనే మాటకు అర్థం ఏంటంటే ఇందాక చెప్పిన శుచి శుభ్రత కలిపి శౌచం. కనుక సనాతన ధర్మంలో శౌచం అత్యంత ముఖ్యం. సత్యం, శౌచం, శీలం, ఈ మూడింటిని గట్టిగా చెప్పాడు చూడండి. సత్య శౌచాభ్యాం తథా శీలాదిభిర్గుణై త్యజ్యంచేతే నరా సద్య సంత్యక్తాయ త్వయ అమలే. ఓ నిర్మలమైన మహాలక్ష్మి, ఇవి ఎవడు విడిచిపెడతాడో వాడిని నువ్వు విడిచిపెడతావు. ఒకవేళ ఇవి లేవనుకుందాం దురదృష్టవశాత్తు, అప్పుడు అమ్మవారిని కానీ ప్రార్థన చేసి, తల్లి ఇవి ఉంటే మంచిది కానీ నాకు లేకుండా పోతున్నాయి తల్లి అంటే, ఇప్పుడు నన్ను పశ్చాత్తాపంతో ప్రార్థించేవి కనుక నేను నిన్ను చూశాను, ఇప్పుడు ఆ గుణాలన్నీ నీకు ఇస్తానంటుంది రండి. ఇక్కడ ఈ గుణాలు కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వల్లనే వస్తాయి, ఉన్నాయి కనుక వస్తుంది ఆవిడ. అవి లేవనుకోండి అడిగితే ఇస్తుంది. చూడండి ఎంత రమ్యమైన మాట. కనుక ఇప్పుడు తెలిసాక నిజమేనండి, సత్యం పలకాలని రోజు అనుకుంటుంటాను ప్రవచనం వింటున్నంతసేపు అన్నారు ఒకరు. ఎంతసేపు? అంతసేపే. ఆ లేవడంతో పాటు అది పోతుంది. అలా కాకుండా అనుకున్నాను కదా ఒకసారైనా, కానీ నా వల్ల కావట్లేదమ్మా, సత్యంగా ఉందామనుకుంటాను కానీ అవ్వట్లేదు, ఇది ఒక్కటి సత్యంగా ఆవిడ దగ్గర ఒప్పుకుంటే ఆవిడేం చేస్తుందంటే వెంటనే చల్లని దయ చూపించి నీలో సద్గుణాలు మొలకెత్తేటట్టు చేస్తుంది. సద్గుణాలు ఉంటేనే అమ్మవారు దొరుకుతారు. అలాగంటే ఎప్పటికయ్యా నాకు సద్గుణాలు వచ్చేది ఎప్పుడు, అమ్మవారు అనుగ్రహించేది ఎప్పుడు అంటే, అలా నువ్వు ప్రార్థిస్తే సద్గుణాలు ఇచ్చి మరీ అనుగ్రహిస్తారు. అందుకే తర్వాత మాట ఏం చెప్తున్నాడంటే, త్వయ అవలోకితా సద్య శీలాద్యై అఖిలై గుణై కులైశ్వర్యశ్చ లేదా ధనైశ్వర్యశ్చ యుజ్యంతే పురుషా నిర్గుణాపి. నిజానికి వాడు ఏ గుణములు లేనివాడు అయినప్పటికీ కూడా నీ దయగాని వాడి మీద పడితే త్వయ అవలోకితా, మీరు మాటి మాటి గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు చూస్తే, నువ్వు చూస్తే అంటున్నాడు. నమ్మ చూపుకంత ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం ఏదో జగద్గురువులు సాయంతో తర్వాత తెలుసుకుందాం. త్వయ అవలోకితా సద్య, అమ్మగాని చూస్తే వెంటనే అన్నాడు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు కొందరు జీవితాలు పరిశీలిస్తాం, మనకు తెలిసి వాడు చాలా భ్రష్టుడు, అల్పుడు, నీచుడు అని భావంతో ఉంటాం. తర్వాత మన దారిలో మనం ఉంటాం, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొన్నాళ్ళ తర్వాత వాడిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళు ఒక మార్పు, వాడి ముఖంలో ఒక కళ, ఒక నిర్మలత్వం, ఒక మాటలో ఒక ఒద్దికతనం, వాడికో కీర్తి, వాడికో మంచి పని. ఊర్లో అందరూ వాడి గురించి చెప్పుకుంటుంటారు, అరే అరే రే అలా ఉన్నవాడు ఎలా మారిపోయాడయ్యా అంటారు కదా. అంటే అర్థం ఏంటంటే, ఇదివరకు దశలో అలా ఉన్నాడు, తర్వాత తల్లి చూపు పడింది, దశ తిరిగిందండి, ఇది దశ తిరిగిందండి. కనుక నీ చూపు కానీ పడితే వాడి విధంగా మారుతాడు తల్లి అని చెప్తూ, అటువంటి వాడికి లోకంలో ఇందాక చెప్పినాడు, సశ్లాఘ్య స గుణి ధన్య స కులీన స బుద్ధిమాన్ స శూర సచ విక్రాంత యస్త్వయా దేవి వీక్షిత. ఇదే మాట పండితుడాతడాతడు పద్యంలో అదే ఉంది, అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. వాడు అందరి చేత పొగడబడతాడు, వాడు అందరి చేత గుణవంతుడు అనిపించుకుంటాడు, వాడు ధన్యుడు, వాడు పుట్టిన కులం గొప్ప కులంగా పేరు పొందుతుంది అన్నాడు. ఎందుకంటే వాడి వల్ల కులానికి పేరు వస్తుంది ఒక సత్పురుషుడి వల్ల. కనుక వాడు కులము వాడు కీర్తిమంతుడు అవుతారు, వాడు బుద్ధిమంతుడు అవుతాడు, వాడు శూరుడు అవుతాడు, వాడు విజయశీలు అవుతాడమ్మా. ఎస్ త్వయాదేవి వీక్షిత. ఒకవేళ విర్రవీగడు అనుకోండి, అమ్మ వెనక్కి తీసేస్తే ఈ ఉన్న గుణాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణా. అమ్మ అనుగ్రహం లేకపోతే ఈ గుణములు కూడా దుర్గుణాలుగానే కనబడతాయి అవతల వాడికి. ఇది తెలుసుకోండి, చాలా గొప్ప విషయం అండి. ఇవే ఇంకోటికి ఇంకోలా కనబడతాయి లోకంలో. మనం చూస్తుంటాం నిన్న మొన్నటి వరకు వాడిని మించిన వాళ్ళు లేడు. ఒక కీర్తిమంతుడైన కళాకారుడు ఉండేవాడు, ఆయనకి ఎంత కీర్తి వచ్చిందని ప్రపంచమంతా వ్యాపించిపోయింది. ఆఖరికి అతను తన పక్కనున్న సహాయకులతో మాట అన్నారు, నేను ఎప్పుడైనా అవతార పురుషుడిని నీకు అనిపించలేదా అన్నట్టండి. అంటే ఆ బాగా ఎక్కిందనమాట అర్థం. అంటే వాడికి వచ్చినటువంటి కళ కానీ కీర్తి కానీ ఇవన్నీ చూస్తే వాడికి వాడికి అవతార పురుషుడు అనిపించుకుంటున్నాడు. మధ్య మధ్యలో భుజాలు తడుక్కునేవాట, అంటే మిగిలిన రెండు చేతులు కానీ వచ్చేయమని అలా వెళ్ళాడండి. చాలా బాగుంది. హఠాత్తుగా రాత్రికి రాత్రి మరెవడో ఒక కళాకారుడు గొప్ప కీర్తిమంతుడి పేరు వచ్చేసింది. ఈయన మర్చిపోయారు ప్రపంచం. అరే దశాబ్దాల వరకు ప్రపంచాన్ని కళకళలాడించేసిన ఒక మహానుభావుడు పేరు వెనక్కిపోయింది బ్రతికుండగానే. ఇది చూస్తే కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని చెందరే వారే రీసిరి మూట కట్టుకుని పోవం జాలరే భూమిపై పేరేనం గలదే అనలేదు మహానుభావుడు బలిచక్రవర్తి. అందుకే వీటిని చూసి విర్రవీగకూడదండి. విర్రవీగేవా ఆవిడ చూపాడు తిప్పేస్తుంది అంతే.
అటు తిప్పిందా మొత్తం సూర్యుడు అటు తిరిగిపోయాడే కనబడకుండా చీకటి అయిపోతావు. అమ్మ చూపు తిప్పిందా అని బ్రతుకు చీకటి అయిపోతుంది తెలుసుకో ఇక్కడ. అందుకే సత్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణ పరాన్ముఖీ జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే. ఓ తల్లి, ఒక్క మాట ఇంతవరకు స్తోత్రం చేశాను కానీ, నతే వర్ణయితుం శక్తాః గుణాన్ జిహ్వాపి వేధసః. నిన్ను వర్ణించే శక్తి నాకు లేదు, నాకేమిటి, మాకంటే సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ ఒకడు ఉన్నాడు, ఆయనకి 4 తలకాయలు, ఆయన వల్ల కూడా కాదు తల్లి నిన్ను వర్ణించడం. ఆయన పేరు వేధసహ, బ్రహ్మదేవుడు. ఆయనకు కూడా వర్ణించడం చేత కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ప్రసీద దేవి పద్మాక్షి. అద్భుతమైన మాట, పద్మములు వంటి కన్నులు కల్లవో తల్లి, మా ఎడల ప్రసన్నురాలివి కమ్ము, మా స్మాం స్త్యాక్షీహి కదాచన. ఈ చివరి వాక్యం మంత్రం లాంటిదండి, మా అస్మాం స్త్యాక్షీహి కదాచన, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకు. ఈ రెండు మాటలు చాలు, నా పట్ల ప్రసన్నురాలివి కమ్ము, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకు. ఇదొకటి. ఇప్పుడు ఈ మాట, సనాతన ధర్మాన్ని తల్లి విడిచిపెట్టకుండా ఉంటేనే ఈ ధర్మానికి విజయం శోభ వస్తాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఈ ధర్మం ఇలా అయిపోయిందని. అంటే కావాలనుకున్న వాళ్ళు లేరురా అంటుంది అమ్మవారు ఇక్కడ. అద్భుతమైన మాట అండి ఇది. అవి ఒక్కరు ఆలోచించినా నేను ధన్యుణ్ణి, కానీ ఆలోచించే శక్తి మన వాళ్ళకి పోయిందనే విషయం నాకు తెలుసు. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆలోచిస్తే ఎంత వేదన ఉందో ఇందులో. ఏమని, కావాలని మనం అనుకోవడం లేదండి, అందుకే ధర్మం రక్షింపబడట్లేదు. ఇది చాలా ప్రధానమైన అంశం. ధర్మం రక్షింపబడాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి. 4 ఖాళీగా కూర్చున్నప్పుడు మాత్రం అన్యాయాలు అయిపోతున్నాయండి, ఏం చేస్తాం అలా అయిపోతుంది కానివ్వండి అని అంటావు. నీ తిండి నీదే, అంతేగాని జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడం కానీ రక్షించుకోవడం కోసం కనీసం నీ ప్రయత్నం ఒక్కడుందా? అంటే అర్థం ఏంటి, ఈ ధర్మం రక్షింపబడినా రక్షించకపోయినా నాకేమీ, నా 4 నాకు లోపలికి వెళ్ళిపోతున్నాయనేటటువంటి ఒకనొక జడత్వం ఆవరించడం వల్ల కూడా వచ్చింది. అది నీకు కావాలని నువ్వు తప్పనప్పుడు అమ్మ దగ్గర అడిగితే అమ్మ ఇవ్వదా, ఇస్తుంది. అందుకే మనందరం కూడా తల్లి సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని ప్రసన్నురాలవై అనుగ్రహించు. ఎప్పుడు ఈ ధర్మాన్ని దేశాన్ని విడిచిపెట్టకని ప్రార్థన చేసుకుందాం. ప్రసీద దేవి పద్మాక్షి మా స్మాం స్త్యాక్షీహి కదాచన. ఇది ఒక సంపూర్ణమైన స్తోత్రం, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్నది సంపూర్ణమైన స్తోత్రం. ఇందులో లక్ష్మి అంటే ఏమిటి, నారాయణుడు అంటే ఏమిటి, వారిద్దరికున్న సామరస్య తత్వం ఏమిటి, వారి అనుగ్రహం వల్ల ఏవేవి పొందుతాం, ఆ పొందిన వా తల్లి విడిచిపెట్టకూడదు. అంతేకాదు, సత్యము శౌచము శీలము మొదలైన గుణములు ఉంటేనే తల్లి అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ లేకపోతే ఇవ్వగలదు. ఆ తల్లి అనుగ్రహించకపోతే ఈ ఉన్నా వ్యర్థమైపోతాం మనం. కనుక అన్నిటికంటే గొప్పది అమ్మవారి అనుగ్రహ సంపద అని స్తోత్రం మొత్తం చెప్పారు. ఇంద్ర ఉవాచ నమస్యే సర్వలోకానాం జననీం అబ్జసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనిభీక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం రమాం త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధాత్వం లోకపావని సంధ్యా రాత్రిప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తిఫలదాయిని అన్వీక్షకేత్రయీ వార్తా దండనీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైః జగద్రూపైః త్వయేతద్దేవి పూరితం కా త్వన్యా త్వామృతా దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయేదానీం సమేధితం దారాః పుత్రాః తథాగారః సుహృద్ధాన్యధనాదికం భవచ్చేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్ ఋణాం శరీరారోగ్యమైశ్వర్యం హరిపక్షక్షయసుఖం దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభం త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపితా త్వయేతద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం మానకోశం స్తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రం చ చయేథాః సర్వపావని మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం చజేథా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాశ్రయే సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజ్యంతేత్యేన రాసద్యః సంత్యక్తాయే త్వయామలే
ತ್ವಯಾವಲೋಕಿತಾ ಸದ್ಯಃ ಶೀಲಾದ್ಯೈರಖಿಲೈರ್ ಗುಣೈಃ ಧನೈಶ್ವರ್ಯೈಶ್ಚ ಯುಜ್ಯಂತೆ ಪುರುಷಾ ನಿರ್ಗುಣಾ ಅಪಿ ಸಶ್ಲಾಘ್ಯಃ ಸ ಗುಣೀ ಧನ್ಯಃ ಸ ಕುಲೀನಃ ಸ ಬುದ್ಧಿಮಾನ್ ಸ ಶೂರಶ್ಚ ಚ ವಿಕ್ರಾಂತೋ ಯಸ್ತ್ವಯಾ ದೇವಿ ವೀಕ್ಷಿತಃ ಸದ್ಯೋ ವೈಗುಣ್ಯ ಮಾಯಾಂತಿ ಶೀಲಾದ್ಯಾಃ ಸಕಲಾ ಗುಣಾಃ ಪರಾನ್ಮುಖೀ ಜಗದ್ಧಾತ್ರಿ ಯಸ್ಯ ತ್ವಂ ವಿಷ್ಣುವಲ್ಲಭೇ ನತೇ ವರ್ಣಯತುಂ ಶಕ್ತಾ ಗುಣಾನ್ ಜಿಹ್ವಾಪಿ ವೇಧಸಃ ಪ್ರಸೀದ ದೇವಿ ಪದ್ಮಾಕ್ಷಿ ಮಾಸ್ಮಾಂ ಸ್ತ್ಯಾಕ್ಷೀಹಿ ಕದಾಚನ ಪ್ರಸೀದ ದೇವಿ ಪದ್ಮಾಕ್ಷಿ ಮಾಸ್ಮಾಂ ಸ್ತ್ಯಾಕ್ಷೀಹಿ ಕದಾಚನ ಪ್ರಸೀದ ದೇವಿ ಪದ್ಮಾಕ್ಷಿ ಮಾಸ್ಮಾಂ ಸ್ತ್ಯಾಕ್ಷೀಹಿ ಕದಾಚನ. ಈ ಮಹಿಮಾನ್ವಿತಮೈನ ಸ್ತೋತ್ರಂ ಇಪ್ಪುಡು ಮನ ಸಂಪೂರ್ಣಂಗಾ ಇಂತ ಸಮೂಹಲ್ಲೋ ಚದುವುಕೋಡಂ ವಲ್ಲ ಇದಕ್ಕೆ ಯಜ್ಞಂ ಚೇಸಿನಂತ ಗೊಪ್ಪ ಪನಿಗಾ ಮನ ಸನಾತನ ಧರ್ಮಾನಿಗೆ ಯಜ್ಞಫಲಾನ್ನಿ ಪ್ರಸಾದಿಂಚುಗಾಕ ಅನಿ ಮನ ನಮಸ್ಕಾರಂ ಚೇಸುಕುಂದಾಂ. ಇದಿ ನಿತ್ಯಪಾರಾಯಣಗಾ ರೆಂಡು ಪೂಟಲ ಚೇಯಡಂ ಅನ್ನೋದು ಅಲವಾಟು ಚೇಸುಕೋವಾಲಿ. ದೀನಿತೋ ಪಾಟು ಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮ ಸ್ತೋತ್ರಂ ಕೂಡ ವಿಶೇಷಮೈನದಿ. ಇದಂತಾ ವಿಂಟೇ ವಾಡಿ ಮರಿ ವ್ಯಾಖ್ಯಾನಂ ಚೆಪ್ಪಕ್ಕಲೇದು. ಪ್ರಕೃತಿಂ ವಿಕೃತಿಂ ವಿದ್ಯಾಂ ಸರ್ವಭೂತ ಹಿತಪ್ರಧಾಂ. ಪ್ರಕೃತಿ ಅಂತೇ ಸರ್ವ ಜಗತ್ತಿಗೆ ಮೂಲ ವಸ್ತು. ಆ ಮೂಲ ವಸ್ತುವೇ ಈ ಪ್ರಪಂಚಲ್ಲಿ ಅನೇಕ ರೂಪಾಲತೋ ಕನಬಡ್ತುನ್ನದಿ. ಇಲ್ಲಿ ಎಲ್ಲಾಂಟಿದಂತೇ ಮಟ್ಟಿ ಪ್ರಕೃತಿ ಕುಂಡಲು ವಿಕೃತಿ. ವಿಕೃತಿ ಅಂತೇ ವಿವಿಧಾಹ ಕೃತಯ ವಿವಿಧಮುಲು ಅನೇಕ ರಕಮುಲು కానీ అనేక రకాల కొండలు అందులో మళ్ళీ ప్రమిదలు బాణలు మూకుళ్ళు రకరకాలు చూశారు. ఇన్ని పాత్రభేదాలు ఉన్నాయి. కానీ వాటిని మూల వస్తువేది ఒకటే ప్రకృతి. కానీ ప్రకృతి వికృతిగా వచ్చిన వికృతి ఎందున్న ప్రకృతి అదే అని తెలుసుకో. ఎంత విజ్ఞానం చూడండి ఇక్కడ. ప్రకృతి వికృతి అలాగే ప్రతిదాని ఎందు జ్ఞానరూపంతో ఆవిడుంది. విద్యాం సర్వభూతహితప్రదాం సర్వభూతములకు హితమునిచ్చేది. ఆ తల్లి శ్రద్ధ విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. సురభి సురభి అంటే గోమాత. మొట్టమొదటిగా గోలోకంలో కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకేదో ఒక అమృత పదార్థం తాగాలనిపించిందిట. ఆయనకు అనిపించడం ఏంటంటే ఆయనే అమృతమైతే మనకేదో అనుగ్రహించదలుచుకున్నాడు. ఇలా అనుకోగానే ఆయన సంకల్ప మాత్రం చేత ఆయన నుంచి ఒక శక్తి బయటకు వచ్చిందిట. ఆ తల్లి కామధేనువు, ఆవిడ మొట్టమొదటిది సురభి. ఆ క్షీరములు రాధాదేవి తెచ్చిచ్చింది అప్పుడు తాగట్టు ఆయన ఇక్కడ. ఆ సురభి నారాయణుని యొక్క ఆయన లోపల ఏ లక్ష్మి ఉందో ఆ లక్ష్మీదేవి కళ సురభి రూపంతో వచ్చిందండి ఇక్కడ. ఆ కామధేను సంతానమే మహర్షుల తపస్సుల చేత భూలోకానికి దిగింది. అయితే మహర్షులుండే నేల ఇంత ప్రపంచంలో భారతదేశం మాత్రమే. కనుక మహర్షుల యొక్క తపస్సు చేత ఆ ధేను సంత దిగింది కనుక భారతదేశంలో మాత్రమే కామధేను సంతానమైన గోవులుంటాయి. కానీ ఆసేతు సీతాచలం భారతదేశపు గోవులు ప్రత్యేకం, మిగిలిన గోవులకి ఇది ఉండదు. భారతదేశంలో గోవులకు